అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందివడం సోషల్ మీడియాలో పెను దుమారం సృష్టిస్తోంది. ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములెవరో, ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుడెవరో తెలంగాణ రాష్ట్రం గమనిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పికొట్టి తెలంగాణ నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్ధంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. అటు బండి సంజయ్ తీరుపై టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. గుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా అని బండి సంజయ్ని నిలదీస్తున్నారు. అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందివ్వడం సోషల్ మీడియాలో పెను దుమారం సృష్టిస్తోంది. ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములెవరో, ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుడెవరో తెలంగాణ రాష్ట్రం గమనిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పికొట్టి తెలంగాణ నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్ధంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. అటు బండి సంజయ్ తీరుపై టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. గుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా అని బండి సంజయ్ని నిలదీస్తున్నారు. అమిత్ షాకు బండి సంజయ్ చెప్పులు అందివ్వడం సోషల్ మీడియాలో పెను దుమారం సృష్టిస్తోంది. ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములెవరో, ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకుడెవరో తెలంగాణ రాష్ట్రం గమనిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పికొట్టి తెలంగాణ నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్ధంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. అటు బండి సంజయ్ తీరుపై టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. గుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా అని బండి సంజయ్ని నిలదీస్తున్నారు.